అందరికీ నమస్కారాలు ఒక బాధ ఆవేదనతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నా వ్యక్తులు ముఖ్యం కాదు సమాజం శాశ్వతం ఎందుకు అది నేను మాట మాట్లాడుతున్నానంటే వాతావరణాన్ని మనం కాపాడుకుంటే వాతావరణం మనల కాపాడుతుంది నేచర్ ని మనందరం కాపాడుకోవలసిన బాధ్యత ఉంది అందుకే వారసత్వంగా మీరు చూస్తే ఈ ఫారెస్ట్ అనేది మన జీవితానికి చాలా ముఖ్యం ఎప్పుడో అశోకుడు చెట్లు నాటాడు చెరువులు దివ్వారు అని మనం చెప్పుకుంటాం ఆ చెట్లు నాటడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యాషన్ గా తీసుకోవాలి అడవుల్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో మంది కృషి చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కోసం ఐఏఎస్ ని పెట్టారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని పెట్టారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం ఇండియన్ పోలీస్ సర్వీస్ పెట్టారు అడవుల్ని కాపాడడం కోసం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పెట్టారు ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇష్టానుసారంగా ఈ గాని నాశనం చేస్తే భావితరాలు ప్రమాదంలో పడతాయి వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది దానివల్ల వరదలు అకాల వర్షాలు కరువు కాటకాలు ఇవన్నీ వస్తాయని ఉద్దేశంతోనే ఈ అడవుల్ని కాపాడాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయారు మనిషికి కూడా ప్రాణవాయువు చాలా ముఖ్యం చిన్నప్పటి నుంచి మనం చెప్తున్నాం చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ మనకిస్తాయని అలాంటి సందర్భంలో చెట్లు పెంచేదానికి ఎన్నో వందల వేల లక్షల కోట్ల రూపాయలు మనకు ఖర్చు పెడుతూ ఫారెస్ట్ని అడవుల్ని కాపాడుకోవడం కోసం మనం పెద్ద ఎత్తున ఒక సర్వీసే పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితి ఉంటే ఈ జగన్ రెడ్డి గ్యాంగ్ కొండల్ని చెరువును చేసేశారు ఇది చాలా బాధేస్తుంది ఆశ్చర్యమేస్తుంది వినాలంటే కూడా నమ్మశక్యం కాదు కానీ వాస్తవం అందుకే చాలా మంది ఇటీవల కోర్టులు కూడా కామెంట్ చేశారు చెట్లు నరికేసిన మళ్ళా పెట్టగలుగుతాం కానీ కొండల్ని నరికేస్తే లేవంటే తోవేస్తే మళ్ళా కొండల్ని ఏ విధంగా పెంచగలుగుతాం అని అడిగిన సందర్భం వచ్చింది అంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే వీళ్ళ యొక్క డబ్బుల ఆశ కోసం ఇక్కడ మీరు చూడండి రిషికొండ విశాఖపట్నానికి మణిహారం ఇది విశాఖపట్నం పేరు తెలిసిన ప్రతి ఒక్కరికి ఋషికొండ అందరికీ తెలిసిన వాళ్ళు ఒకప్పుడు రిషికొండ కిందనుంది మైనింగ్ కంటే ముందు పక్కన రిషికొండ చూశారు పైన రిషికొండ చూశారు ఇక్కడ మునులు ఒకప్పుడు ఋషులంతా కూడా తపస్సు చేశారని అదే ఎవరైనా ఎవరైనాగా నావిగేషన్కి వస్తే విశాఖపట్నానికి రిషికొండ చూసి ఓకే మనం విశాఖపట్నానికి వచ్చాము అని చూసుకోని వాళ్ళని అలాంటి ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ని ని మొత్తం కొట్టేసారంటే ఎంత ధైర్యం కావాలి వీళ్ళకి మళ్ళా కొట్టేయడమే కాకుండా ఎన్జీటీ ఆర్డర్స్ ఇస్తే దానిపైన సుప్రీంకోర్టు పోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు ఎంత బరి తెగింపు అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి ఇచ్చింది ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి ఒక ట్రస్టీగా పరిపాలన అందించమని ఇచ్చారు ఈ మారి దోచుకోమని కాదు ఈ విధంగా నాశనం చేయమని కాదు ఇదే మరిగా వాతావరణంతో ఆడుకోమని కాదు దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నారు ప్రజలందరూ ఆలోచించాలి ఒక్క విశాఖపట్నం వాళ్ళదే కాదు ఇది సమస్య రాష్ట్ర సమస్య భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య ఆవేదనతో చెప్తున్నా బాత్తో చెప్తున్నా కోపంతో చెప్తున్నా నేను అక్కడికి వెళతానంటే నన్ను ఎళ్లనీయకుండా అడ్డుకున్నారు నేను అడుగుతున్నా వీళ్ళని ఏ విధంగా మీరు అడ్డుకుంటారని అంటే మీరు తప్పు చేశారు కాబట్టి నేను వెళితే మీ తప్పు ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి నేను వెళ్లకుండా అడ్డుకునే పరిస్థితికి వచ్చారు మీరు అంటే నేను ఎళ్లకుండా అడ్డుకోవచ్చేమో గాని వాస్తవాన్ని మీరు రూపమాపలేరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా గట్టిగా హెచ్చరిస్తున్నా ఇలాంటి సంఘటనలు డెబ్బై ఐదు నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇంకా ఉన్నాయి డెబ్బై ఐదు సంఘటనలు వచ్చాయి పెద్ద పెద్ద అడవులన్నరు కేసిన డెబ్బై ఐదు సంఘటనలు ఇంకా భయంకరంగా తయారయ్యారు ఎక్కడ చూసినా ఒక పద్ధతి ప్రకారం ఇసుక తీయాలి ఒక లేయరే దియాలి ఇసుక ఇష్టానుసారంగా ఇసుకంత దిసేసి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు ఇంకిపోయి రైతుల అవస్థ పడుతూ అక్కడ కూడా వాతావరణం దెబ్బతినే పరిస్థితి తీసుకొచ్చారు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది మీరు చూస్తే చాలా దుర్మార్గంగా రవ్వలకొండ కర్నూలు జిల్లా బ్రహ్మంగారు ఇక్కడ కాలజ్ఞానం రాశాడు ఆయన ప్రిడిక్షన్ ఫ్యూచర్ లో ఏ విధంగా ఉంటుందో కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా చెప్పాడు అలాంటి కాలజ్ఞానం రాసిన గారికి కూడా అంతుపట్ల నేను కాలజ్ఞానం రాసిన కొండ కొట్టేస్తారని అప్పుడే రాసేవాడేమో ఏమనాలి వెళ్ళి ఇంత దారుణంగా ఇంత నీచంగా ఒక సెంటిమెంట్ కి సంబంధించిన విషయం విశ్వ బ్రాహ్మణ్స్ అంతా కూడా బ్రహ్మం గారిని మనమందరం కూడా ఒక దేవుడిగా చేస్తాం ఎన్టీ రామారావు గారు బ్రహ్మం గారి చరిత్ర సినిమా తీసి బయట ప్రపంచానికి బ్రహ్మం గారి యొక్క విశిష్టతని తీసుకొచ్చిన వ్యక్తి అలాంటి రవ్వల కూడా వేసే పరిస్థితికి వచ్చారు మనవాళ్ళు పోతే మన పైన కేసులు పెట్టారు దొంగల పైన కేసు పెట్లా ఎవరైతే పోరాడతారో పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది ఒకసారి చూస్తే కాకినాడ మడ అడవులు ఎన్విరాన్మెంట్ కు చాలా ముఖ్యం కాకినాడలో అదే పనిగా నేను మడ అడవులు పెంచాను ఇవన్నీ మడ అడవులు సైక్లోన్ కి ఒక షెల్టర్ కోస్టల్ మొత్తం తీర ప్రాంతం అంతా కూడా మడ అడవులు పెంచి ఫస్ట్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇది ఆ మడ అడవులు కానీ బాగా పెంచగలిగితే ఒకటి ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది ఏదైతే ఒకసారి తుఫాన్ వస్తే తుఫాను కూడా తట్టుకొని ఆ తగ్గించే శక్తి ఈ మడ అడవులకు ఉంది దీనికి సెపరేట్ ఒక వింగే క్రియేట్ చేయాలనుకున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మడ అడవుల్ని పెంచడానికి ప్రొటెక్ట్ చేయడానికి ఒక వింగ్ క్రియేట్ చేయాలనుకుంటే అలాంటిది కాకినాడలో మడ అడవుల్ని విధ్వంసం చేస్తే దానిపైన కోర్టు స్టే చేసే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు కూడా మీరు చూడండి ముందు ఎట్లుంది ఎంత సుందరంగా ఉంది ఈ రోజు ఎంత దారుణంగా ఉందో మీరు చూస్తే అది వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం నీచమైన కార్యక్రమం దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఏదో నంగరాజుగా నేను తప్పించుకొని తిరుగుతానంటే తప్పించుకొని తిరిగే పరిస్థితి కూడా ఉండదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీరు చూడండి పట్టిసీమ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలు దెవ్వాం ఆ కాలవల దగ్గర వచ్చిన మట్టి అంతా కూడా స్టాక్ పెట్టాం ఎందుకు రేపు రాబోయే రోజుల్లో బయట వర్షం పడినా ఆ నీళ్లు కాలువ లేక రాకూడదు అదే మరి అక్కడ ల్యాండ్ కూడా చాలా తీసుకొని అవసరమైతే గట్టుపైనే ఒక రోడ్డు కూడా వేయాలని చెప్పి ప్లాన్ చేశాం అంటే ప్రొటెక్షన్ కూడా మనకు వస్తుందని మొత్తం మట్టి తీసేశారు ఇప్పుడు ఏ మాత్రం కూడా కాలవలకు కాలువలకు ప్రొటెక్షన్ లేదు అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినంత నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది అవి వదిలి పెట్టే పరిస్థితిలో లేరు you